సీఎం చంద్రబాబు వల్ల ఏపీకి మంచి రోజులు వచ్చాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా అన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట ప్రజలు ఇబ్బందులు పడ్డారని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మాజీ సీఎం తన సొంత ప్రయోజనాల కోసమే ప్రజల డబ్బులు వాడుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సంతోషంగా ఉన్నారన్నారు ఖాదర్ బాషా. గౌరవ, ఈరోజు మా ప్రియతమ నాయకులు ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈరోజు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. అలాగే గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారితో, మరి ఆయన ఒక మచ్చలేని నాయకుడు, అభివృద్ధి చేసే నాయకుడు కాబట్టి ఆయన ద్వారా కూడా మన రాష్ట్రానికి అలాగే రాయచోటికి చాలా మంచి రోజులు వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్ రెడ్డి పిచ్చితుక్కుల గత ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత బాధపడ్డారు, రాష్ట్ర ప్రజలు ఎంత విసుగెత్తిపోయారు. మహిళలైతేనేమి, వారికి రక్షణ లేకుండా పోవడం జరిగింది. అలాగే తల్లులు కూడా వారి బిడ్డలకు భద్రత లేదని చెప్పి వారు కూడా ఎంతో బాధపడుతూ వచ్చారు. ఒక పక్క బీసీలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ఎవరు కూడా ప్రాణం బిక్కు బిక్కుమని వారు అర చేతిలో పెట్టుకొని వారు కాలాయాపం చేశారు. మరి ఈరోజు వాళ్ళంతా తేలికగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మాకు ఈరోజు మంచి రోజులు వచ్చాయని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం చూస్తే ఈరోజు పనికి రాకుండా చేశాడంటే తింగరోడు జగన్మోహన్ రెడ్డి. 20 ఏళ్ల క్రితం వైఎస్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు